కింగ్డమ్ పవర్ ఫర్ ఎ పర్పస్. దేవుని శక్తి ఒక ప్రణాళిక కోసం. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్. ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి ఒక గురి ఉంటుంది, దానికి ఒక పని కూడా ఉంటుంది. ఓకే, ఎవరైనా సెల్ ఫోన్ని కేవలము పేపర్ వెయిట్గానే వాడతారా? వాడతారు. ఓకే, పేపర్లు ఎగిరిపోకుండా బైబిల్ మీద వాడతాం, అక్కడ వాడతాం, కానీ అంత మాత్రానికే వాడతామా? ప్రపంచమంతా కూడా ఇప్పుడు దానిలో చూసుకోవచ్చు మనం. అలాగే ప్రతిదానికి ఒక గురి ఉంటుందన్నమాట, ఒక ప్రణాళిక ఉంటుంది. చూద్దాం. సౌలు రాజు అయిపోయాడు, యుద్ధాలు చేస్తున్నాడు, నెగ్గుతున్నాడు, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు 13:2. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలీయులను ఏలెను. ఇజ్రాయేలీయులలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మిక్మాషులోను, బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి. 1,000 మంది బెన్యామీనియుల గిబియాలో యోనాతాను నొద్ద నుండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశెను. ఓకే, సౌలు రాజైన తర్వాత ఇక సైన్యాన్ని పోగేసుకుంటున్నాడు, చక్కగా అన్నీ చేస్తున్నాడు. దేవుడు దావీదుని క్షమించాడు. ఓకే, ఒక చోట దావీదు యోవాబును పంపించి సైన్యాన్ని లెక్కపెట్టు అంటాడు. సైన్యాన్ని లెక్కపెట్టిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఇజ్రాయెల్లో తెగులు వస్తుంది. అయితే కరెక్టే, అది దావీదు తర్వాత చేస్తాడు. తర్వాత ఆ తెగులకి ఆయన బలిస్తాడు, ఆగిపోతుంది. అయితే ఇక్కడ సౌలుకు రాజు అయిన తర్వాత జనాల్ని పొగేసుకుంటాడు. చూద్దాం, లెట్స్ గో టు వర్స్ 1. సౌలు 30 ఏండ్ల ఏళ్ళను ఆరంభించాను. అతడు 2 సంవత్సరములు ఇజ్రాయెల్లో ఏలాడు. 2 సంవత్సరాలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, నెల, 2 నెలలు, సంవత్సరం 2 ఏళ్ళు అయిపోయింది. ఆయన ఏం చేస్తున్నాడు? 2వ వచనము, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇజ్రాయెల్లో 3,000 మందిని ఏర్పరచుకున్నాను, వీరిలో 2,000 మంది మిక్మాషులో బేతేలు కొండలో సౌలు నొద్ద నుండి, 1,000 మంది బెన్యామీన్. సో హీఈస్ నౌ మేకింగ్ పవర్ఫుల్ పీపుల్, చాలా గొప్పవారిని తయారు చేసుకుంటున్నాడు. మరి దావీదు రాజు అయినప్పుడు చూద్దాం, వాట్ డి డేవిడ్ హ్యాస్ ఇన్ హిస్ మైండ్. ఓకే, లెట్స్ గో టు 2 సమూయేలు 7:7. మొదటి 3 వచనాలు, యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా. సరే, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నది కదా. సంవత్సరం అయిపోయింది, ఇక్కడ నెమ్మది వచ్చింది, యుద్ధాలు లేవు, అమ్మయ్య నేను రాజుగా సేఫ్గా ఉన్నాను అని అనుకున్న వెంటనే దావీదుకి ఏ తలంపు వచ్చింది? మందసాన్ని తీసుకొని రావాలా. హి నీడ్ టు డూ సంథింగ్ విత్ ద ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్. సౌలుకి అది లేదు. కింగ్డమ్ అథారిటీ, కింగ్డమ్ పవర్, కింగ్డమ్ గిఫ్ట్స్ ఈజ్ ఫర్ ఎ పర్పస్. నీ చదువుకి, నీకు ఒక తలాంతులకి, ఒక భార్యగా, భర్తగా నీకు ఒక ప్రణాళిక దేవుడు ఇస్తాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక అనేది నువ్వు నెరవేర్చకపోతే పునాదులు దెబ్బతింటాయి. చూడండి, ఇంకొక విషయంలో 2 సమూయేలు 6:9. నేటికి దానికి అదే పేరు, ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి. యెహోవా మందసము నా వద్ద ఎలాగుండును, ఏమవుతుందంటే దావీదు ఈ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఒక కొత్త ఎద్దుల బండి మీద 2 మంచి దుక్కటెద్దులు, ఓకే, అన్ని పెట్టి తీసుకొస్తున్నప్పుడు ఆ ఎద్దులు కొంచెం అటు ఇటు ఒక గోతులోనో ఆవులోనో తిరిగినప్పుడు ఆ మందసము మరి కింద పడుతున్నప్పుడు దాన్ని ఒక వ్యక్తి పట్టుకున్నప్పుడు ఏమైపోతాడు? చనిపోతాడు. చనిపోతున్నప్పుడు దాన్ని ఒక చోట ఒక గృహంలో పెడతారు. ఒబెద్ద అనేటువంటి ఒక లేవీయుడు గృహంలో 3 నెలలు పెడతారు. అప్పుడు దావీదు ఇంటికొచ్చి ఆలోచిస్తాడు, ఏమని,
యెహోవా మందసము నా వద్దకు ఎలాగ తీసుకోవాలా? మందసం నాకు కావాలా, పర్పస్. సౌలు దీని గురించి ఆలోచించాడా? ఆలోచించలేదు. హౌ విల్ ఇట్ కమ్ టు మీ? ఆ మందసము నా దగ్గరికి ఎలాగొస్తుంది? చింత. అది డేరాలో ఉంది, చింత. ప్రణాళిక, నేను దేవుని కొరకు ఏం చేయాలా, నాకు ఇచ్చిన ఈ రాజరికంతో, నాకు ఇచ్చిన తలాంతులతో నేనేం చేయాలా. ఇద్దరికీ అభిషేకం ఉంది. దావీదు కూడా ఆ ఎడారిలో అదే ఊహతో ఉన్నాడు. అవునా, ఆ గొర్రెల్ని కాసుకుంటూ నేను ఎలాగైతే బాగుండు, అలాగైతే బాగుండు అనుకున్నాడు. ఇద్దరిది నెరవేర్చాడు. ఇద్దరు 40-40 సంవత్సరాలు కొనసాగించారు. ఎందుకంటే దేవుడు ఒకసారి ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోడు. ఏదైనా సరే, హీ విల్ నాట్ టేక్ ఇట్ బ్యాక్. అయితే ఆ సమయం అయిపోయిన తర్వాత దాన్ని శాశ్వతంగా ఉంచాలని దేవుని చిత్తము. దేవుడు ఏదైనా చేస్తే నీ జీవితకాలం మాత్రమే చేయడు. నేను అబ్రహాము దేవుణ్ణే కాదు, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, 3 తరాలకు దేవుడిగా ఉన్నాడు. అదే కాదు, నేను అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి శాశ్వత కాలము దేవుడిగా ఉందును. అంటే ఏంటి? చనిపోయిన వాడిని తిరిగి లేపి నేను వాడికి దేవుడిగా ఉంటా. సో గాడ్ హ్యాస్ ప్లాన్స్ టు మేక్ యూ ఎటర్నల్. అంటే దేవుడు ఒక వ్యక్తితోటి కొంతకాలమే సంబంధం పెట్టుకోడు. ఎంతకాలం పెట్టుకుంటాడు? శాశ్వత కాలము. సో దేర్ ఆర్ 2 లెవెల్స్. 2 ప్రాంతాల్లో దేవుడు పనిచేస్తాడు. అందుకే ఈ భూలోకంలోనే పనిచేయకూడదు నువ్వు. సౌలుకి ఈ భూలోకమే అనుకున్నాడు, అందుకే ఆ రాజ్యం పోతుందంటే యుద్ధం చేశాడు. హీ ఫాట్. ఇదే ఈ లోకము, ఇక్కడే నాకు రాజ్యం కావాలని. కానీ దావీదు అలాంటి సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు, నాకొద్ది రాజ్యము, నాకు నీ సన్నిధి కావాలయ్యా. రాజ్యం పోతే పోయింది, కానీ నీ పరిశుద్ధాత్మను మాత్రము నా వద్ద నుంచి తీసివేయొద్దు అంటాడు. అప్పుడు దేవుడు, శాశ్వత కాలము దావీదు, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను, నీ గోత్రముల్లో ఒకడెప్పుడు సింహాసనం మీద ఉంటాడు, నేను కూడా దావీదు కుమారుడు అనిపించుకుంటాను. శాశ్వతమైన సంబంధము దేవుడు దావీదుతో కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద కోసమే కాదు. నో, గాడ్ ఇస్ నాట్ లిమిటెడ్ టు దిస్ లైఫ్. ఎప్పుడు కూడా గుర్తుపట్టుకోండి, మీ అందరి తలంపులు ఇప్పుడు విశాలమవును గాక. యు సీ దట్? యూ నీడ్ టు అబ్జర్వ్. నీ పనులు ఎలా ఉండాలంటే, ఎంతమందికి దేవుని చిత్తం అర్థమవుతుంది? యు నీడ్ టు నో ద గాడ్ మైండ్ అట్ ఎ డీపర్ లెవెల్. యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తున్నారు. హీ వాజ్ డూయింగ్ మిరకల్స్. అద్భుతాలు చేసే ముందు ఆయన శిష్యులు లేకుండా ఒక్క అద్భుతం కూడా చేయలేదు. ఎంతమందికి అర్థమైంది? వితౌట్ ద డిసైపుల్స్ హి డిడ్ డు ఎనీ మిరకల్. ఆయన ముందు 12 మంది శిష్యులు పోగేసి అప్పుడు ఆయన గలీలీ వెళ్ళి అక్కడ పోగేసిన తర్వాత అప్పుడు అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు? తన తర్వాత వాళ్ళు అద్భుతాలను కొనసాగించి వాళ్ళు లోక అనేకులు శిష్యులు చేసి భూమి అంతా దీంతో నింపాలనే ప్రణాళిక. ఆ తర్వాత మీరు నా భోజనం వల్ల వద్ద శాశ్వత కాలము నాతో ఉంటారు. మీరు మొదటి వాళ్ళు కాబట్టి మీరు పరలోకం యొక్క పునాదులు. ఎంతమందికి అర్థమైంది? గాడ్ హ్యాస్ ఇటర్నల్ ప్లాన్స్ ఫర్ యూ. ఎందుకంటే అనారోగ్యం వస్తే అది పోవాలా, ఈ పని అయిపోవాలా, అమ్మయ్యా అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో పని వచ్చే వరకు అమ్మయ్య దీని ప్రేయర్, ఆ పని వస్తే ఆ ప్రేయర్, ఇలాగా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది దేవుని ప్రణాళిక? ఈ భూమి మీద ఆ తర్వాత యుగ యుగములు. ఈ రోజు నుంచి నీ ఆలోచన విధానము మారిపోవును గాక. యు థింక్ లైక్ దాట్. దావీదుకి ఒక కుమారుడు చనిపోతాడు, చిన్నపిల్లవాడు. ప్రార్థిస్తాడు, వీళ్ళకి అర్థం కాదు ఏంటి చిన్నపిల్లడు ఇలా ప్రార్థిస్తున్నాడు అని. తర్వాత తెలుస్తుంది బిడ్డ చనిపోయాడు. వెళ్తారు, వెళ్ళి భయపడతా ఉంటారు. చనిపోకముందే వ్యాధిగ్రస్తుడైతేనే ఇంత బాధపడుతున్నాడు, ఇక చనిపోతే మనిషి ఉంటాడో ఉండడో అని చెప్పడానికి భయపడుతుంటే దావీదు కొంచెం దొరులుతూ పక్కకు చూసి చనిపోయాడా అని అడుగుతారు. అడిగితే అవును అంట. వెంటనే లేచి తలస్నానం చేసి రుద్దుకొని హ్యాపీగా భోజనం చేస్తారు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు తట్టుకోలేక అడుగుతారు, రాజా మాకు అర్థం కాని మర్మం ఒకటి ఉంది. ఏంటి అంటే అప్పుడు చూద్దాం ఒక మాట అంటాడు. లెట్స్ గో దేర్, లెట్ మీ గివ్ యూ దాట్ స్క్రిప్చర్. 2 సమూయేలు 12 అధ్యాయం
ఇరవయో వచనం నుంచి 23 వరకు చదువుదాం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. అతని సేవకులు, బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి, నీవేలాగున చేయుట ఏమని దావీదు నడగగా అతడు, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పెను. అంటే పసిపిల్లలు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి. అంటే చనిపోయిన తర్వాత నేను వెళ్ళి వాడితో హ్యాపీగా ఉంటాను, ఇంకా బాధపడ్డం ఏముంది? శాశ్వత కాల మనస్సు, తర్వాత కూడా లోకం ఉంది అని తెలుసుకున్న దావీదు రెండంచుల గల ఖడ్గములాగా రెండు యుగాల యొక్క జ్ఞానము, అశాశ్వత యుగము, శాశ్వత యుగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భూమి మీద జీవిస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? హి హాస్ మల్టీ డైమెన్షనల్ థింకింగ్. అందుకే కీర్తనల్లో అనేక చోట్ల యేసుప్రభువారి గురించి రాస్తాడు. మరి 110వ కీర్తన మొదటి వచనంలో చూస్తే ప్రభువు నా ప్రభువుతో చెప్పిన మాట, అంటే రాబోవు కాలంలో ఆయన చనిపోయి తిరిగి యేసుప్రభువారు 40 రోజులు శిష్యులతో ఉండి తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నప్పుడు ఏమంటాడు? నా కుమారుడా, నీ శత్రువులు నీ పాదపీఠం వరకు వచ్చే వరకు నీవు నా కుడి పక్కన. అందరూ చెప్పండి, డేవిడ్ ఈజ్ ఎ ప్రొఫెట్, దావీదు ప్రవక్త అనండి. యస్, he was not just living like this. Kevalam tana koraku tana kutumbam koraku maatram jeevinchatledu. He is living for many people and he has an eternal perspective. Saswata kalamu ippudu na talantu toti nenu ee bhoomi meda em cheyala, tarvata lokam kosam kuda em cheyala. So ee reethiga manamu చూసుకోవాలన్నమాట. అక్కడ కొంతమంది నక్షత్రం వలె ఉంటారు, కొంతమంది చంద్రుడు వలె ఉంటారు యుగయుగములు, కొంతమంది సూర్యుడు వలె ఉంటారు. పునరుద్ధానం, ఎంతమంది ఇక్కడ మహా అంటే ఎంతో కాలం వేసుకో, 60, 70, 80, 90 వేసుకో, ఆ తర్వాత యుగయుగములు, దాని గురించి కూడా ఇక్కడ ఆలోచించి మీరు జీవించుదురుగాక. ముందు ఈ లోకములో నీ చీకటిని వెలిగించుకొని నీ యొక్క వెలుగు ద్వారా అనేకులను వెలిగించుదువుగాక. దట్స్ హౌ యు నీడ్ టు లైట్ అప్ అండ్ గో. థింక్ ఆఫ్ లైటింగ్ హియర్. రెండు కలిపి, అందరూ చెప్పండి రెండు అనండి, బోత్. డోంట్ ఇగ్నోర్ వన్. ఇక్కడ దావీదుకి రెండు ఉన్నాయి, సౌలుకి హీస్ నాట్ థింకింగ్ అబౌట్ హెవెన్, తన రాజ్యం కాపాడుకోవడం అసలు దేవుని గురించి ఆలోచించట్లేదు. హీస్ నాట్ థింకింగ్ అబౌట్ దిస్ థింగ్స్. దానివల్ల కలిగే నష్టాలు చాలా ఉంటాయి, చూద్దాం. లెట్స్ ఈవెన్ స్టడీ మోర్. అదే సౌలు ఎన్ని పొరపాట్లు చేశాడో, ఏ రీతిగా చూశాడో చూద్దాం. మొదటి సమూయేలు 15. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేక్యులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి, అన్నింటినీ హతము చేసి వారికి కలిగిన దంతయు బొత్తిగా పాడు చేసి అమాలేక్యులను నిర్మూలము చేయుమని చెప్పెను. ఒక ఆజ్ఞ ఇచ్చాడు సౌల్కి, చూద్దాం ఏమైందో. ఆ ఆజ్ఞను ఏం చేశాడు? 8-9. అమాలేక్యుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసిరి. ఓకే, ఎందుకు చేశాడు ఇలాగ సౌలు? దేవుని ఆజ్ఞను ఉల్లంఘించాడు. అప్పుడు సమూయేలు అడిగితే ఒక మంచి సాకు చెప్తాడు. ఆ సాకు చూద్దాం. లెట్ అస్ సీ వాట్ సాల్ ఆన్సర్స్. 1 సమూయేలు 15:24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఎవరిని చూశాడు? జనులు. అంటే ఈ లోకానికే
తన రాజ్యాన్ని, తన యొక్క రాజరికాన్ని, తన అభిషేకాన్ని పరిమితం చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఇక్కడ ఉద్యోగం, నువ్వు ఇక్కడ ఉద్యోగం ఎత్తుకుంటున్నావా? ఈ భూమి మీదకే కాదు, ఆ లోకానికి ఎలా ఉపయోగపడుతుంది ఉద్యోగము? పెళ్లి చేసుకుంటున్నావా? ఆ లోకానికి ఎలా ఉపయోగపడుతుంది? దేవునికి ఎలా ఉపయోగపడుతుంది? ప్లానింగ్ ఫర్ గాడ్. ఒక ఇల్లు కట్టుకుంటున్నావా? పిల్లల్ని కంటున్నావా? యూ నీడ్ టు హ్యావ్ ఎ టూ డైమెన్షనల్ మైండ్. సంబడి ఈజ్ ట్యాపింగ్ ఇన్ టు ఎ టూ డైమెన్షనల్ మైండ్ లైక్ డేవిడ్. చూసింది, ఆ చాలు, ఈ పరిస్థితిని బట్టే నిర్ణయించుకోక. ఎంతమందికి అర్థమవుతుంది సౌలు ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఎంతమందికి అర్థమైంది దావీదుకు సౌలు కంటే గొప్ప తప్పులు చేసిన దేవుడు క్షమించాడు, సౌలు ఎందుకు క్షమించలేదు? ఎంతకందుకు అర్థమవుతుంది? సౌలుకి కృప ఇవ్వలేదు, దావీదుకి ఇచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? వాయ్? అక్కడేమో మనుషులను చూశాడు, ఇక్కడ కూడా మనుషులను చూశాడు. లెట్స్ సీ వన్ మోర్ రీజన్. 15:10-11 చూద్దాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గాయకనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఎందుకు? దేవుని సంపూర్ణమైన తలంపులు మనము పొందుకోవాల్సిందే. Right. You cannot say this, that, this. No. ఈ భూలోకానికే నీ ప్రార్థన పరిమితమైతే అందరూ అడుగువాడి కంటే ఊహించేవాడికి అత్యధికంగా అనేది ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. ఎందుకు నిలబెట్టలేదు? ఇక్కడికే పరిమితమైంది. నీకు కలిగిన కొంచెములో, సమయంలో ఉన్న దాంట్లో తర్వాత యుగము గురించి కూడా ఆలోచిస్తున్నావా? ఈ భూలోకములో దాని విషయమై పనిచేయాలా లేదా? ఈ వాక్యము విని ఎవరైతే వారి తలంపులు మార్చుకుంటారో ఇప్పుడు దాకా ఎదగని జీవితము చాలా గొప్పగా ఎదగడం మొదలవుతుంది. ఇవన్నీ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అనమాట. గాడ్ ఈస్ టీచింగ్ అస్. నేను మనుషులను చూసి వాళ్ళకు భయపడి ఇలా చేశాను, ప్రజలకు భయపడి నేను వీళ్ళని దాచాను, ప్రజలకు భయపడి ఇలా చేశాను అంటున్నాడు. అక్కడ ప్రజలకు భయపడ్డాడు, ఇక్కడ ప్రజలకు భయపడ్డాడు. ఇక్కడ ప్రజలకు భయపడి వారిని చంపలేదు, అక్కడ ప్రజలకు భయపడి బలిచ్చేశాడంట. మరి దేవుడో? అంటే దేవుడు వాడుకుంటున్నాడు, మనసం కడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, కానీ ఈ భూలోకమైన వాడి కొరకే వాడుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? బట్ సౌల్ డి నాట్ హ్యావ్ ఎన్ ఇన్స్టింక్ట్ టు డెవలప్ హిమ్సెల్ఫ్ టు లవ్ గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్ అండ్ ఈవెన్ ట్యాప్ ఇన్ టు ఎటర్నిటీ. శాశ్వత కాల జీవితం నా దేవునితో జీవించాలా అని లోతుగా వెళ్ళడానికి అతనిలో అంత ఆశ లేదు. నాకు, నా కుటుంబానికి, నా భార్య పిల్లలు చాలు, అంత లోతుగా నేను వెళ్ళను అంటున్నాడు సౌల్. అంత నేను ఆలోచించను, ఆయన మనసం గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను? అది నా దగ్గర ఉండాలి, నేను ఎందుకు ఆలోచిస్తాను? అంత లోతుగా నేను ఆలోచించను. దావీదు ఆ మనసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? నాట్యమాడాడంట. హి వాస్ డాన్సింగ్. అంటే అది చూస్తున్నప్పుడు ఆయన బట్టలు కొన్ని సరిగ్గా లేకపోవడం వల్ల సౌలు కూతురు వచ్చి ఆయన భార్య అతన్ని విమర్శిస్తారు. ఎంతమంది తెలిసింది? విమర్శిస్తారు. అంటే ఇక్కడ దావీదు ఎవరిని చూశాడు? జనాల్ని చూస్తున్నాడా, దేవుణ్ణి చూస్తున్నాడా? అందుకని 60 తప్పులు చేసినా క్షమించాడు, ఇక్కడ సౌలు 2 తప్పులు చేస్తే పక్కన పడేసి వెళ్ళిపో అంటున్నాడు. ఎవరి ప్రణాళిక అయితే ఈరోజు దేవుని మీద ఉండి ఆ ఆధారం మీద ఇక్కడ నువ్వు వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసిన, పిల్లలు పెంచిన, వివాహం చేసిన, ఏం చేసినా ఆ శాశ్వత కాల జీవితము దేవుడు గురించి అనే దాని మీద కట్టుకుంటే నీవు గొప్పగా ఆశీర్వదించబడతావు ఈ భూమి మీద. నీ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడిని ఇవ్వబోతున్నాడు. Somebody is shifting their seasons today. Instinct to be passionate. సౌల్లో ఉందా ఇది? Did Saul have that instinct to be passionate? No. David, he was dancing. నా దగ్గరే ఉండాలా, ఇన్స్టింక్ట్ టు బి ప్యాషనేట్. సౌల్లో అదేమీ లేదు. అందుకని 2 తప్పులు చేస్తే సౌలు నాపేశాడు. అక్కడ కీర్తనలో దావీదు అంటాడు, నా పాపములు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయని నన్ను క్షమించమంటాడు దేవుడు. అయినా యేసు ప్రభు వారు దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడ? హావ్ యు సీయింగ్ నౌ? ఎందుకు వాక్యాన్ని వింటున్నారు? శాశ్వత కాలం ఆయనతో ఉండడానికి మీరు సిద్ధపడుతున్నారు. హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ prepared people. సిద్ధపడాలి.
దేవుని యొక్క తలంపులు చూసి రెండు వచనాలు, 2 సమూయేలు 7:11. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీకు సంతానము కలగజేయుదును. And as since the time that I commanded judges to be over my people Israel and have caused thee to rest from all the enemies, also the Lord telleth thee that he will make thee a house. Devudu niku oka gruhanni chestunnadanta. I will make thee a house. Ante nen ninnu sthiraparustunnanu antunnadu. Andarki illu ani endukuntadi mind lo oka illu. Edo oka illu enduku sthiramu. You are established. A house, it tells that you are settled, you are established. Okay? ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను నీకు ఒక గృహమును ఇస్తాను. అశాశ్వతమైందా శాశ్వతమైందా? రెండు. అశాశ్వతమైన లోకంలో ఇస్తాడు, శాశ్వతమైన లోకంలో కూడా ఇస్తాడు. చూద్దాం అదే అధ్యాయం 13వ వచనం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపర. అంటే దేవుడు మనసులో ఉన్నాడు, ఈ భూమి మీద రాజుగా ఉంటూ ఇక్కడ యుద్ధాలు చేస్తున్నాడు, పాడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, దేవుడు ఇంకొక మనసులో ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హీఈస్ బ్యాలెన్సింగ్ బోత్. సౌలుకి అర్థం కావట్లే, ఎందుకు ఎందుకు ఎందుకు. దావీదుకి అర్థం కావట్లే, ఎందుకు దేవుడు క్షమిస్తున్నాడు అని అన్నాడు. సౌలుకేమో దేవుడు ఎందుకు క్షమించట్లేదు అని. మీ అందరికీ దావీదు లాంటి అనుభవం కలుగును గాక. మే యు హ్యావ్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్. ఈ రోజు వాక్యం తర్వాత మీకు ఇంకా లోతైన దావీదు లాంటి ఆశ కలుగును గాక. ఈ భూమిలో ఈ భూలోక ప్రయాణాన్ని మీలో ఎవరు కూడా వృధా చేసుకోరు. 14-17. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండు. ఆగండి, ఇంతకు ముందు ఉన్నాడా లేదా? అలాగా ఉన్నాడు. సౌలుకి ఉన్నాడా? ఉన్నాడు. చూద్దాం. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును, గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఎంతమందికి తేడా కనపడుతుంది? అతడు తప్పు చేస్తే అతనికి నేను కృప దూరం చేసేసాను, కానీ నువ్వు నీ పిల్లలు తప్పులు చేసినా మీకు నా కృప దూరము చేయను. సో వాట్ ఈస్ ద డిఫరెంట్? ఇన్స్టింక్ట్ టు బీ ప్యాషన్. నువ్వు భోజనం చేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఉద్యోగం ఏం చేస్తున్నా కేవలం నీ కొరకే కాకుండా దేవుని గురించి కూడా కొంత ఆలోచనట్టు పోతుందా? దేవుడు నిన్ను స్థిరపరిచి సామాన్యుల కంటే ఎక్కువ హెచ్చిస్తాడు. నేను ఇఫ్ యు హ్యావ్ ఎ డివైన్ మోటివ్, దేవుడు అద్భుత రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. షిఫ్టింగ్ సీజన్స్. ఒకళ్ళు ఊహ చెప్పడమే కాదు, ఆ ఊహను ఏం చేస్తాడో కూడా దేవుడు చెప్తున్నాడు. యు సీ దాట్? అంటే ఈరోజు ఎంతమంది ఇలా బ్లెస్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు? నా ఆత్మను అందరి మీద. ముందు ఎవరి మీద అంటే, ఈరోజు దావీదు కృపలను సంగమంతా పొందుకుంటారు. ఆయన సిలువ ద్వారా ఏమిచ్చాడంటే తెలుసా మీకు? దావీదు కృపలు. ఎంతమంది తెలుసా వచనము? యా, సిలువ ద్వారా ఆయన దావీదు కృపలను ఇచ్చాడంట మనకి. ఈ కృపలను నువ్వు వాడుకొని నీ గిన్నె నిండి పొర్లును గాక. నీ వెలుగు, నీ ఐశ్వర్యము, నీ అభిషేకము, నీ బలహీనతలు, నీ పాపాలన్నీ క్షమించబడి పోయి నీ బలహీనతలు బలముగా మారునుగాక. నీ యొక్క వృద్ధాప్యము యవ్వన బలముగా మారునుగాక. నీ దరిద్రము ఐశ్వర్యముగా మారునుగాక. దావీదు కృపలు సమృద్ధిగా నీకు కలుగునుగాక. నజరేయుడైన యేసయ్య ఈ ఆశీర్వాదాన్ని వాళ్ళు రుచి చూసి దాని గురించి సాక్ష్యము చెప్పాలి గనక వీరిని దీర్ఘాయుతో ఆశీర్వదించండి. లార్డ్ బ్లెస్ దెమ్ విత్ లాంగ్ లైఫ్. ఇంకా సమాజంలో ఎన్ని విధములైనటువంటి వ్యాధి బాధలున్నా వారిని దీర్ఘాయుతో ఆశీర్వదించండి. అబ్రహాం ఆశీర్వాదములో దీర్ఘాయు ఉంది నాయన. దేర్ ఈస్ లాంగ్ లైఫ్, సో బ్లెస్ దెమ్ విత్ లాంగ్ లైఫ్. ఈరోజు సౌలు జీవితానికి, దావీదు జీవితానికి ఏం తేడా చూపించావు? ఇన్స్టింక్ట్ టు బి ప్యాషనేట్ అండ్ కింగ్డమ్ పవర్ ఫర్ ఎ పర్పస్. దావీదుకి ఈరోజు అటువంటి హృదయం, ఎందుకంటే అబ్రహాం యొక్క, దావీదు యొక్క కుమారుడు యేసయ్య అన్నావు. ఈరోజు ఈ వాక్యం వింటున్న తర్వాత దీన్ని యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఎప్పుడు వింటున్నా వారందరి జీవితంలో ఈ మాట అనుభవపూర్వకమైన ఆశీర్వాదముగా మారినట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.